కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక మారిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు దుబ్బాక నర్సమారెడ్డి అన్నారు. నేను నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 50% వరకు పంట కోశారని, ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఆత్మీయ సమావేశాల పేరుతో సంబరాలు జరుపుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో సుమారు 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇవ్వాలని, రైతు రుణమాఫీ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పన్నాల గోపాలరెడ్డి, టీడీపీ నల్గొండ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, తేలి రవి, దుడుకు లక్ష్మణ, పర్వతాలు అంజయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్, జెడ్పీటీసీ ఒంగూరు లక్ష్మయ్య, ఎంపీపీ సుమన్, వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్, కౌన్సిలర్ జానయ్య, రవి, బొజ్జ శంకర్, కరుణాకర్ రెడ్డి, ఆదిమల్ల శంకర్, తుమ్మల లింగస్వామి, అల్లి సుభాష్ యాదవ్, ఇబ్రహీం, బొంత వెంకటయ్య, జాన్ రెడ్డి, జూకూర్ రమేష్, బద్దం సుధీర్, వెంకటరెడ్డి, పనస శంకర్, గౌతమ్, మదన్, శివ, సూర్యరెడ్డి సరస్వతి, భాగ్య, సుజాత, జయమ్మ, పోలే జయ, తొలకొప్పుల గిరి, సర్పంచులు షబ్బీర్, వెంకన్న, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పని నల్గొండ జిల్లా రైతుల పక్షాన ఈరోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేయడం తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారికి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం నిన్న ప్రకటించింది కదా అని చెప్పాను. ప్రభుత్వ ప్రకటనలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖమ్మం పోయి స్వయంగా ముఖ్యమంత్రే 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తా అని చెప్పని ఇప్పటికీ 20-25 రోజులు గడుస్తూ ఉన్నా కూడా అక్కడే ముఖ్యమంత్రి వెనకాడే దిక్కు దివానం లేదు. ఇప్పటికీ నల్గొండ జిల్లాకు సంబంధించి 60% వరి కోతలు పూర్తయినాయి. ఇంకొక 5 రోజుల్లో 100% పూర్తయితాయి. ఇప్పటికే కల్లాలు మొత్తం నిండుకొని రైతులు ధాన్యాన్ని కల్లాలలో పోసుకునే పరిస్థితి కూడా లేదు. మరి గతంలో వరి కుప్పల కాడ భార్యాభర్తలు కావలుండి తెల్లదాకా పొద్దుదాకా కావలుండి వరి కుప్పల మీదనే రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసినాం గత ఏడాది. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు ప్రారంభించాలని చెప్పని, అదేవిధంగా రైతులకు కావలసినటువంటి మార్కెట్ యార్డులో ఒక మౌలిక వసతులు లేవు, పట్టాలు ఇవ్వరు, మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత గోనె సంచులు లేవని చెప్పని కొద్ది రోజులు ఆపుతారు, మ్యాచర్ మిషన్ లేవని చెప్పని కొద్ది రోజులు ఆపుతారు, అమానీల కొరత ఉందని కొద్ది రోజులు ఆపుతారు. ఇవన్నీ కూడా పరోక్షంగా ప్రభుత్వం రైసుమిల్లర్లతోటి కుమ్మక్కయ్యి రైతులు అడ్డగోడి ధరకు రైసుమిల్లర్లకు అమ్ముకోవడం ద్వారా రైసుమిల్లర్లకు లాభం చేకూర్చి మళ్ళీ వారి ద్వారా ఈ ప్రభుత్వం ఈ ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నుంచి కమిషన్ తీసుకునే తేడా కొరకు మాత్రమే ఈ యొక్క డిలే ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి తక్షణం వరికోడి కేంద్రాలు ప్రారంభించాలి. రైతులకు మా జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా తెలంగాణలో మొట్టమొదటి జిల్లా, అత్యధికంగా వరి పండించే జిల్లా. మరి ఇక్కడ మిగతా జిల్లాలతో సంబంధం లేకుండా ఇక్కడ పంట ఎక్కువ ఉన్నది. వరి కోత కూడా ముందే పంట చేతికొచ్చింది. కాబట్టి నల్గొండ జిల్లా మొదటి ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి వరి పంట మీద కప్పుకోవడానికి రైతులకు పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఎక్కడైనా కూడా రైతే కొనుక్కొచ్చుకుంటా ఉన్నాడు, రైతే కాపాడుకుంటా ఉన్నాడు. కానీ ప్రభుత్వం లెక్కల్లో చూస్తే కోట్ల రూపాయలలో పట్టాలు రైతులకు ఫ్రీగా ఇచ్చినట్టుగా బిల్లులు పెట్టుకొని అధికారులు ఆ డబ్బును స్వాహ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దుర్మార్గాన్ని ఆపాలి, ఈ ప్రభుత్వం దోపిడీని ఆపాలి. రైతు గర్వంగా మళ్ళీ వ్యవసాయంలో ముందుకు వెళ్ళాలని చెప్పంటే తను ధైర్యంతో బతకాలి అంటే ఎక్కడ కూడా లేటు కాకుండా తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తొందరలో వాళ్ళకు వాటి బిల్లులు కూడా చెల్లించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. క్లారిటీగా మాట్లాడినది కేసీఆర్ ప్రభుత్వం గురించి, కేసీఆర్ చూసిన వాడిని వసిభూసి మారడికే ఆయన చేస్తున్నారు తప్ప ఒక్కడికి ఆచరణలోకి వస్తలేవు. కాబట్టి ఇవాళ రైతులు 6 కాలం చేసిన కష్టం అంతా రోడ్ల మీద కనబడతా ఉన్నది, కళ్ళాల మీద కనబడతా ఉన్నది. తారుపులేం లేదు, ఇంకా అంటే గోరే సంచులు లేవు. ఇప్పటిదాకా అధికారులు ఇంకా ఆర్డర్స్ ఇవ్వలేదు, టెండర్ పెట్టలేదు.
కానీ వర్షాలు వస్తే రైతులు అంతా అదోగమన చర్యలు పడతారు కాబట్టి వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తాం బేషరతు కొనుక్కోవాలని చెప్పేసి ఒడుగునాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని మరి ఇక్కడ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈనాడు రైతాంగం ఎందుకంటే ఇక్కడ వరి కోతలు పెద్ద ఎత్తున స్టార్ట్ అయినాయి నల్గొండ జిల్లాలో ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేంది ఏఎంఆర్ ప్రాజెక్ట్ అయితేంది ఇక్కడ సాగు ఉంది కాబట్టి ఇక్కడ రైతుల కోతలు ముందస్తుగా స్టార్ట్ అయినాయి మరి ఇంతవరకు ప్రభుత్వం రైతుల కోతలు స్టార్ట్ అయ్యి రైతులు రోడ్ల మీద పంట పోసుకున్న దాఖలాల్లో మరి ఇంతవరకు రైతాంగాన్ని పరిష్కారం కోసం మరి ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయడం అని చెప్పిన సూచ్యమైన చర్య రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు రైతులకు నేను పెద్ద ఎత్తున ముందుండి నడిపిస్తా అని చెప్తున్న కేసీఆర్ గారు ఇంతవరకు ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల అనేక ఇబ్బందులు గురించడం చాలా బాధాకరం ముఖ్యంగా మన వచ్చిన ఉడగళ్ల వారం వర్షానికి మరి ఎకరానికి 10,000 రూపాయలు ప్రకటించాడు ఇంతవరకు వాటిని అమలు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా ఏ రైతు కూడా మాకు వచ్చినాయని చెప్పిన దాఖలాలు ఇప్పటికైనా రాబోయే రోజులో పెద్ద ఎత్తున వరి కోతలు పూర్తయి రైతులు వరి కోత ధాన్యం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఉడగాలు ఉడగళ్ల వానలు వచ్చే పరిస్థితులు రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండే కేసీఆర్ గారు ఇచ్చిన మరి వెంటనే కొనుగోలు ఏర్పాటు చేసి బేషరతగా మద్దతు ధర ప్రకారం ఎక్కడికక్కడ రైతు ధాన్యాన్ని వెంటనే రైతుల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి వెంటనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియపాటి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా 6 సంవత్సరాల క్రితం ప్రకటించిన 1,00,000 రూపాయల రుణమాఫీని ఇంతవరకు పూర్తి చేయకపోక మరి ఈనాడు రైతులు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు చేరుకుంది ఈనాడు దానివల్ల బ్యాంకుల నుంచి ఒత్తిడి జరుగుతూ ఉంది రైతులు ఇబ్బందులకు గురి అవుతారు 1,02,00,000 అప్పని చెప్పి వాళ్ళు భయాందోళనకు గురి అవుతారు రైతుల పట్ల చిత్తశుద్ధి పెట్టే వెంటనే 1,00,000 రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా తెలియపాటి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి 10,000 రూపాయలు అయితే రైతు రుణమాఫీ అయితే ఇవన్నీ కూడా రైతుల పట్ల భారతదేశం కాదు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బాధలు లేకుండా చూస్తే అదే గొప్ప అని ప్రజలు భావించేస్తున్నారు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ రకంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ విషయంలో కానివ్వండి పండించిన పంట ఒడ్లు ఐకేపీ సెంటర్లు తెరవాలని 1,00,000 రూపాయల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని 3 అంశాల మీద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దానికి బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి నుంచి కాదు మొట్టమొదటి నుంచి నాగార్జున సాగర్ కాలువ కట్ట కానివ్వండి ఎస్ఎల్బిసి కాలువ కానివ్వండి ఇప్పుడు మూసి కాలువ కానివ్వండి ఉన్నటువంటి కాలువల ద్వారా కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో వరి ధాన్యం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే వరి కోతలు 60% కోయబడి కళ్ళాల్లో ఉన్నాయి. ఐకేపీ సెంటర్లు తీస్తామని ఎప్పుడూ చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇవ్వాలనే ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇచ్చిన మళ్ళా 10 రోజులు టైం పెట్టే అవకాశం ఉంది కాబట్టి వెంటనే రేపటి నుంచే దీన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా రైతుల బాధలను అర్థం చేసుకొని రైతులు ఎప్పుడైతే బాగుపడుతుందో ఆ రాజ్యం సురక్షితంగా ఉంటుందని చెప్పినటువంటి కేసీఆర్ గారు దీన్ని వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. వెంకటకుమార్.